क्लोमरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनध्याय सर्वविघ्नोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल की स्वागत। वीडियो गायत्री अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। मरी गायत्री अने पेरुलो लास्ट को ऐ अने अक्षरं एंड कावडं वलन वीळ्ळकु हेल्त प्राब्लम्स ओकटि मरियु मेनरिक संबंधालनु गनुक चेसुकुन्नट्लयिते वाळ्ळकु संतानंलो समस्यलु गानी తర్వాత జీవితంలో కష్టకాలం ఏర్పడడం కానీ గాయత్రిలో ఉంటుంది. మరియు హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ హార్ట్కు సంబంధించిన సమస్యలు, కొన్ని కొన్ని ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు నర్వ్స్కు సంబంధించిన సమస్యలతో వీళ్ళు బాధపడుతుంటారు. సైట్ అనేది, ఐ సైట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మరి గాయత్రి అనే పేరులో కనుక మనం చూసినట్టయితే 18వ నంబరు ఈ యొక్క చాల్దీన్ సిస్టమ్ ప్రకారం, 44వ నంబరు ఈ యొక్క 8 అంటే 2 రాహుల కలయిక, ఇది శనికి సంబంధించిన సంఖ్య. మరి 18 అంటే 1 రవి, మరి 8 శని, ఈ రెండు తండ్రి కొడుకులే. ఆ తర్వాత 44 రాహు సంఖ్య, అంటే 9/8 కాంబినేషన్లో వీళ్ళ పేరుంది. మరి ఈ యొక్క 9/8 కాంబినేషన్లో గాయత్రి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా చాలా నష్టపోతారు, ఆర్థికంగా వెనకబడిపోతారు, మనస్సు ప్రశాంతంగా ఉండదు. డబ్బు కొంతమందికి గాయత్రి అనే పేరు పెట్టుకున్నవారు డబ్బు బాగానే ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగము సహకరించదు, ఉద్యోగ విషయంలో కూడా వెనకబడిపోవడం, తర్వాత వీళ్ళ ఆలోచన విధులు స్టడీ అనేది కూడా మధ్యలో బ్రేక్ అయిపోవడం. ఒకవేళ బాగా చదువుకుందామని మళ్ళీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే అది చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి వీళ్ళలో కనిపిస్తుంది. గాయత్రి అనే వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఒక సమస్య పోయేవారికి ఇంకొక సమస్య, ఒక సమస్య పోయేవారికి ఇంకొక సమస్య, ఇలా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడే వాళ్ళే ఈ గాయత్రి. అయితే వీళ్ళ పేరులో ఉన్నటువంటి అక్షరపరాన్ని మనం కనుక సరి చేసినట్టయితే, వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసి, వాళ్ళ యొక్క ఎడమ చేయి హస్తరేఖను పరిశీలన చేసి, వివాహం అయితే వివాహ తేదీని పరిశీలన చేసి, వాళ్ళ యొక్క భర్త నంబర్ను, వాళ్ళ యొక్క భర్త యొక్క డెస్టిన్ నంబర్ను పరిశీలన చేసి, వాళ్ళ పిల్లల విషయంలో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా వాళ్ళ భర్త నంబర్ డెస్టిన్ నంబర్లను చూసి వాళ్ళ పేరును సరి చేసుకున్నట్టయితే 100% మీరు సక్సెస్ అవుతారండి. ఏదైనా కూడా ఏ పని చేసినా కూడా ముందు పడిపోకపోవడం, అవకాశాలన్నీ కన్న ముందు కనిపించడం కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో టైం అంతా కూడా వృధా అయిపోవడం ఈ యొక్క గాయత్రి అనే పేరులో మనకు కనిపిస్తుంది. కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి, తప్పకుండా మీరు విజయకేతనం ఎగరవేస్తారు. అదేవిధంగా ఈ వీడియో చివరను కూడా నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, అదేంటంటే మీ గురించి కానీ, మీ పిల్లల పేర్ల గురించి కానీ, మీ భర్త పేరు గురించి కానీ, ఇంకా ఎవరైనా పేర్ల గురించి కానీ మీరు మీ వాళ్ళ పేరులో ఉన్నటువంటి పాజిటివ్ మరియు నెగిటివ్ తెలుసుకోవాలంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క పేర్లను నేను వీడియో రూపంలో తీయడానికి వాళ్ళ పేర్లు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. ఆ పేర్లో ఉన్నటువంటి పాజిటివ్, నెగిటివ్ ఈ యొక్క ప్రభావాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖీ.